యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద రంజాన్ పర్వదినం ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ నమాజ్ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. అన్ని కష్టాల్లో మనమంటూ అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెళ్ళకి కలిసిమెలిసి అల్లా దయవల్ల ఆలేరు ఇంకా కూడా సస్యశ్యామలం కావాలి. దానికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా అన్ని విధాల సహకారం ఉంటుంది. మొన్ననే నేను భువనగిరి పోయించిన పెద్దలు ఎంపీ కోమటిరెడ్డి వెంకయ్యనాయుడు గారు కూడా ఇలా నా సోదరులు అందరు కూడా ఇక్కడ నేల మీద మంచి కూర్చోవాలి. నల్లగొండలో 50 లక్షలతోటి ఇంచుమించు సుమారు 1 కోటి రూపాయలతో కూడా అక్కడ బండ కూడా వేయించడం జరిగింది. నాకు ఈ క్వశ్చన్ ఒకటే అర్థమైంది, 30 రోజుల నుంచి నా అన్నదమ్ములందరూ కూడా ఈ కఠోర దీక్షతోటి నిష్ఠ నిబంధనతోటి ఎన్నర కూడా ఓడ్చుకొని మీరు ఇంత పెద్దగా ప్రార్థన చేసి అందరి సుఖ సంతోషం కోరుకున్నా మీ అందరు కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా మీకు ముబారక్ చెప్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ 11 నెలల వరకు కూడా ఏదైతే మా భువనగిరి పార్లమెంట్ సభ్యులు భువనగిరిలో 50 లక్షలతో బండలు వేసారో అది 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఖచ్చితంగా ఇక్కడ కూడా మేమందరినీ బండల మీద చూడాలని నా చిన్న కోరిక. అవకాశాలు నాకు ఇవ్వాలి, డబ్బులు ముఖ్యం కాదు. మనందరం ఐక్యమత్యంగా ఒక అల్లా కృప వల్ల అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ ప్రాంగణంలో బండలేసే బాధ్యత నాకు మీ మత పెద్దలు కుల పెద్దలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మనందరం ఇంకా సుఖ సంతోషాలతోటి అన్నదమ్ములు ఇంకా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఈద్ ఉల్ ఫిరాత్. పెద్దలు చెప్పినట్టు కూడా నేను ఒక బండలు అనుకున్నా, మీకు 2 నెలల్లో ప్రయారి కూడా బండలు కూడా ఇస్తానని చెప్పి మీకు మాట జరుగుతుంది. మీ అందరి ప్రేమతో మన ఆలయ ప్రజలంతా కూడా ముఖ్యంగా మైనార్టీ సోదరులు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి పెద్దలు చెప్పిన మాట కట్టుబడి ఒక 2 నెలల్లో మీకు ప్రయారి కూడా బండలు వేస్తానని చెప్పి మాట ఇస్తున్నాం. حضرات سے گزارش ہے کہ وہ دل کے یقین کے ساتھ اللہ کی طرف متوجہ ہو کر اس گمان کے ساتھ اللہ سے دعا کرے کہ اللہ پاک ہم سب کی دعاؤں کو سن رہا ہے اور ان ساری دعاؤں کو ضرور بھی ضرور قبول کرے گا. اس یقین کے ساتھ ہم دعا کریں گے تو انشاءاللہ بڑا نفع ہوگا. الحمد لله رب العالمين اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم إلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم ألف لام ميم الله لك الحمد كما ينبغي لجلال وجهك وعظيم سلطانك يا أول الأولين ويا آخر الآخرين ويا ذا القوة المتين رحيمين ويا أرحم الراحمين ويا مين يا الله يا رحمن يا رحيم يا الله يا رحمن يا رحيم يا الله يا رحمن يا رحيم يا ذا الجلال والإكرام يا حي يا قيوم رحيمين وادخل الجنة مع الأبرار وادخل الجنة مع الأبرار إنك أنت الغفور الرحيم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ربنا. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
దాన్ని కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ, మన గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ట్రాక్టర్ యజమాని మన అమ్మాలి అన్నయ్యలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు కొనడానికి ముందుకు వచ్చినారు. వారికి మనము ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని తెలుపుతూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారిని మంచి మనసుతోని దీవించాలి. ఎక్కడ ఉన్నా కానీ ఇంత మంచి ముఖ్యమంత్రి ఇక నీకు ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రం చూసినా కనబడని ఆలోచన మీద మనమందరం కూడా ఆలోచన చేసి వారు పెట్టిన పథకాలు కూడా ఎక్కడున్నా కానీ గుర్తు చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఇవాళ కళ్యాణ లక్ష్యం కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ఇవాళ రైతు బంధు కానీ, రైతు ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి పథకాలు ఎన్నెన్నో పెడతా ఉన్నారు. ఇలా దవాఖానలకు పోతే ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి పథకాలు పెట్టే ముఖ్యమంత్రి గారు నీకు ఎక్కడ చూసినా కనబడరు. అందుకోసం మనం కూడా ఇప్పుడు సాయం చేసిన వాళ్ళకు ఇమాన్దారితనం ఉండాలి అనే ఆలోచన మీద ఆ ఇమానం మనలో ఉండి వారిని గుర్తు చేసుకొని మనందరి ఆశీర్వాదము ముఖ్యమంత్రి గారి పైన, కేటీఆర్ గారి పైన మనందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అందరూ కూడా అలా ఉంటే మనకు ఇంకా కూడా మంచి పథకాలు పెట్టి మనల్ని కూడా వారు మంచిగా ఆశీర్వదించి మనకు ఇంకా పేదవాళ్ళ కోసం చాలా గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాఖావత్ రూప్ సింగ్ జన్మదిన వేడుకలను గిరిజన సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. రూప్ సింగ్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు కస్తూర్బా విద్యాలయంలో పండ్లు పంపిణీ చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గుగులు రాజు నాయక్ మాట్లాడారు. నేడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాఖావత్ రూప్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే కస్తూర్బా విద్యాలయంలో కేకును కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రూప్ సింగ్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ప్రజా పోరాటాలకి అంకితమై నేడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సీఎం గారి ఆదేశాల మేరకు తన అడుగుజాడలు నడుస్తూ బంజారాలకు ఏదైనా ఆపది సంపదంటే బంజారాలకు ముందడుగులో ఉంటూ, అలాగే బంజారా ముద్దు బిడ్డ, బంజారా ఆనిముత్యం అని పేరుగాంచిన రూప్ సింగ్ గారు ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజుల్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజా పోరాటాలు ఎన్నో చేసినటువంటి ఘనత తనకు ఉంది. అందుకే రూప్ సింగ్ గారు బంజారాల ఆరాధ్య దైవుడు అని చెప్పేసి కోలుస్తూ ఈరోజు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా హుస్నాబాద్లో నిర్వహించడం, బంజారుల మేము అందరం ఆధ్వర్యంలో, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంజారులందరం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అతనికి తనపై దేవుని ఆశీస్సులు నిండు నూరెళ్ళు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రూప్ సింగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. రైతు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. కేంద్రం మిరుదొడ్డి మార్కెట్ కమిటీలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం పంట చేతికి రావడం ఆలస్యమైన కారణం చేత కొనుగోలు కేంద్రాలని ఆలస్యంగా ప్రారంభించిన రైతన్నలు ఆందోళన చెందొద్దని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. తూకంలో కానీ రైస్ మిల్ల వద్ద అన్లోడ్ జరిగే విషయం లోపల ఎవరికైనా ఏ రైతు కానీ, ఏ మార్కెట్ కమిటీ కానీ, ఏ పిఎస్సిఎస్ కానీ ఇబ్బంది వచ్చినట్టయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి లేదా ఎమ్మెల్యే దృష్టికి లేదా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే రైతన్నలు నష్టపోకుండా తూకం విషయం లోపల కానీ అన్లోడింగ్ విషయం లోపల కూడా సహకరిస్తాం. సంయమనం పాటించండి, టోకన్ వ్యవస్థను పాటించండి, సీరియల్ నెంబర్ ప్రకారం వెంటనే అన్లోడ్ అయితేందుకు అధికారులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అకాల వర్షాలు వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా, రాళ్ళు పడతాయి, అకాల వర్షాలు వస్తాయి, రైతన్న ఆరబోసినటువంటి ధాన్యం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికారులందరికీ ముందే సంబంధిత టార్ఫలిన్లు కానీ, సంబంధించిన గన్ని బ్యాగులు కానీ అన్నీ కూడా సఫిషియెంట్గా రెడీ పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ ప్రాసెస్ని
వేగవంతం చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బంగారుగడ్డ ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చినటువంటి హిందూ మిత్రులు కూడా మా జనేత్రి పౌర్ణమి తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు మన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో హిందూ ముస్లిం అందరూ కలిసి భాయి భాయిగా ఉండాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా కోరుకుంటున్నాం. జిఎస్టీ గారి ఆధ్వర్యంలో మేము బంగారుగడ్డ ఈద్గా దగ్గర గురువు సిఏ గారు, నేను మా సిబ్బంది అందరం కలిసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 5,000 నుంచి 6,000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు అంత ప్రశాంతంగా ప్రేరు చేస్తుంది, అందరూ కూడా వెళ్ళిపోవడం బందోబస్తు ప్రశాంతంగా అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా ముస్లింలు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ సందర్భంగా మా బంగారుగడ్డ ఈద్గా దగ్గర ప్రేయర్ జరగడం జరిగింది. ఈ ప్రేయర్స్లో భాగంగా మా బందోబస్తు అని చెప్పి మేము బందోబస్తు చేయారు. శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవడం జరిగింది. బందోబస్తు అది ప్రేయర్ చేయడం వల్ల చెక్కేసే విధంగా పీడీ టీమ్, అంబులెన్స్ వాటికి అన్నిటి కూడా సదుపాయాలు ఏర్పాటు జరిగింది. ఈ బందోబస్తు కూడా కంప్లీట్గా పీస్ఫుల్గా ఏర్పడింది. అందరూ కూడా ఒక 5,000 పబ్లిక్ గ్యాదరింగ్ వచ్చారు. అంతా ప్రశాంతంగా జరిగింది. దీనికి సంబంధించి మా డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరిగింది. అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఓయూ క్యాంపస్లోని ఎన్ఎస్యుఐ నాయకులను మరియు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఎన్ఎస్యుఐ నాయకులు. వసతులు లేవు, అవిటి గురించి మరియు ఎలా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, విద్యార్థుల యొక్క ఫలితం ఎలా ఉండబోతుందన్న విషయంలో ఈరోజు నిన్న మే 7 నాడు మాట్లాడదామని చెప్పేసి సభకు అనుమతించాలని చెప్పేసి బీసీ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళను అక్రమంగా 18 మందిని రిమాండ్కి తరలించడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. దానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా మే 7 నాడు విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ గారు సభ పెడతామనంటే, వాళ్ళతో ముఖాముఖి ప్రోగ్రాం పెడదామనంటే ఇలా కేసీఆర్కు ఎందుకు మన కూడుతుందని చెప్పేసి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలను అడుగుతున్నాం. మీకు ఎందుకు మన కూడుతుంది? విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఈరోజు కప్పిపుచ్చుకుందామని చెప్పే ప్రయత్నంలో మీరు ఇట్లా అక్రమ అరెస్టులు రిమాండ్కు తరలిస్తామని చూస్తే మీరు ఎంతమందిని తరలిస్తారో మేము కూడా చూస్తాం రిమాండ్కు. ఈరోజు యావత్ తెలంగాణ విద్యార్థి యువత లోకం కదిలొస్తుంది రాహుల్ గాంధీ సభకు. ఎంత కీలకు మేము మే 7 నాడు ఉస్మానియా క్యాంపస్లో రాహుల్ గాంధీ గారితో విద్యార్థులతో ముఖాముఖి ప్రోగ్రాం.